ఏలూరు జిల్లా లింగపాల మండలం ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిన్న కందుకూరి చంద్రబాబు గారి మీటింగ్ లో జరిగిన దుర్ఘటనలో తెలుగుదేశం పార్టీ అభిమానులు 8 మంది చనిపోగా కొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని లింగపాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లింగపాల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్ను శ్రీనివాస్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఆసలేటి అజయ్, పొదిల సౌరి, కాట్రు నాని, ఎల్కే నాగేశ్వరరావు, మండారాము, గంట శంటి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ చనిపోయిన కుటుంబాలకి, పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ చదువులు కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, చనిపోయినటువంటి వ్యక్తులకి వారి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు కందుకూరులో ఆ కార్యక్రమం చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా చనిపోయిన మనిషి రాదు కాబట్టి వారి కుటుంబాలకి నిలబడకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతా ఉన్నాము. జోహార్ ఎన్టీఆర్.